థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రియ దైవజనమా, ఈరోజు పరిశుద్ధ దినం మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్దాము. మనకున్నటువంటి సమయాన్ని బట్టి మరి వృధా చేయకుండా ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఏ లేఖన భాగాలు అయితే మనల్ని దర్శింపజేయాలని ఆశపడుతున్నాడో మన హృదయాలను ప్రేరేపించడానికి మరి ఏ వాక్య భాగం అయితే మనల్ని నడిపిస్తుందో ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. చూద్దాము సామెతల గ్రంథము 30వ అధ్యాయము, ప్రొవర్బ్స్ చాప్టర్ 30:15-16, 15-16 వచనాలను లేఖన భాగాలు మనం చదువుకుందాం. అందరం కలిసి ఒక భాగాన్ని చదువుకుందాం. దయచేసి అందరూ ఈ యొక్క వాక్య భాగాన్ని చదవండి. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతురులిద్దరు కలరు, తృప్తి పడనివి మూడు కలవు, చాలను అని పలకనివి నాలుగు కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. ఈ వాక్య భాగాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఈ యొక్క చక్కని అవకాశం ఇచ్చినట్టు జెసిపిఎం సంఘానికి మరి దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు మరి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు, కానీ మనం చాలా క్షుణ్ణంగా ఈ యొక్క లేఖన భాగాలు ఈరోజు ధ్యానం చేసుకుందాం. ఎవరికి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట? జలగకి ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. వాళ్ళిద్దరి పేరేంటి? ఇమ్ము ఇమ్ము. జలగ మీకు అంతా తెలుసు, ఎప్పుడన్నా చూసారా జలగని? ఎంతమంది చూసారు జలగ? చాలామంది చూస్తారు కదా. కొంత ఇప్పుడు లేటెస్ట్ మోడర్న్ పీపుల్కి తెలియదు, మన నూతన ఉన్న బిడ్డలకు మనకు తెలియదు జలగ గురించి తెలియదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఉండే సిటీలో అలాంటివి కనబడవు. ఏదన్నా ఫారెస్ట్ పల్లెటూరు ప్రాంతంలోకి వెళ్తే కనబడుతుంది. లీచ్ అంటారు జలగ, నల్లగా ఉంటుంది, అంటే చిన్న పురుగులాగా ఉంటుంది. ఆ యొక్క జలగ ఎప్పుడన్నా ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ అది పట్టిందనుకోండి, అది రక్తాన్ని పీల్చి 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 ఇంకా పీలుస్తూనే ఉంటుంది. అది ఇంకా అసలు దాన్ని వదిలిపెట్టదు. దాన్ని ఏం చేస్తారంటే ఎవరికైనా ఆ యొక్క జలగ కుడితే జాగ్రత్త గమనించండి. ఎందుకు ఈ మాట ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే దేవుని వాక్యంలో ఉన్న సారాన్ని మనం గ్రహించగలం. ఈ మాటను ఎవరు రాస్తున్నారు? ఈ యొక్క గ్రంథంలో ఉన్న ఈ అధ్యాయాన్ని ఎవరు రాస్తున్నారు? సొలొమోను రాస్తున్నాడు అనుకుంటున్నారా? కాదు, 30వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఎవరు రాశారు చూడండి. దైవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగరు పలికిన మాటలు ఇవి. ఇది ఓకేనా? మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు అలా. సో సొలొమోను రాసిన గ్రంథమే, కానీ ఇది యొక్క అధ్యాయం మాత్రం, కొన్ని లేఖన భాగాలు మాత్రమే ఆగరు రాస్తున్నాడు అనమాట. ఒక చక్కని విజ్డమ్తో, జ్ఞానంతో రాస్తున్నాడు ఈ మాటలు. ఈరోజు మన క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి లోటుపాట్లు, మన విశ్వాసంలో అంటే మన దైనందిన జీవితంలోటువంటి ఒక సంగతుల్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాడు. మన జీవన విధానాల్లో మనము ఆలోచించేటువంటి ఆలోచన విధానాల్ని ఎత్తి చూపిస్తున్నాడు. ఈరోజు మనం అనేక సార్లు అనుకుంటాం ఏంటంటే, నేను బాగానే ఉన్నాను అనుకుంటాం, కానీ మనం బయటకు కనిపించేటువంటి బాగానే ఉన్నాను, లోపల ఉన్నటువంటి బాగానే ఉన్నానికి రెండు తేడా ఉంటుంది. ఎవరైనా వచ్చి బాగున్నారమ్మంటే బాగున్నాను పాస్టర్ గారు అని కానీ నవ్వుతూ చెప్తారు, కానీ లోపల ఎంతో చాలా బాధ దుఃఖం ఉంటుంది. కొందరు కొన్నిసార్లు నిస్సహాయ స్థితిలో ఉండవచ్చు, నిరాశలో ఉండవచ్చు, లేకపోతే ఓడిపోయి అనుకోవచ్చు. మన జీవితంలో ఎన్నో ఆశ కోరిక రెండు మధ్యలో ప్రతి మనిషి కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. ఆశ కోరిక అంటే ఏంటండి? మనకి కొంత వస్తే సరిపోతుంది, కానీ దానికంటే ఎక్కువ మనము సంపాదించుకున్నటువంటి తాపత్రయపడుతుంది ఈ లోకం అంతా. ఈరోజు ఒక 100 రూపాయలు మనకు వచ్చాయి సరిపోతుంది అనుకుంటే కాదు, 100 కాదు 1000 కావాలి, 1000 వచ్చిన తర్వాత 10,000 కావాలి. అలా మనిషికి కోరికకు హద్దులే లేవు అనేటువంటి భావాన్ని ఇచ్చేటువంటి జలగకు ఇక్కడ మరి గ్రంథకర్త రాస్తున్నాడు. జలగకు ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. ఆ ఇద్దరు కూతుర్ల పేర్లు ఇమ్ము ఇమ్ము. అంటే జలగ యొక్క ఉద్దేశాన్ని మాట్లాడుతున్నాడు ఇక్కడ. జలగ ఎప్పుడైనా ఒక మనిషిని కానీ ఒక జంతువుని కానీ అది పట్టింది అంటే ఆ రక్తాన్ని అది పీల్చి 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 దాని కడుపు నిండినా కూడా ఇంకా అది పీలుస్తూనే ఉంటుంది అన్నమాట, వదలదు అది. ఇక అది ఇక పీల్చి పీల్చి దాని కడుపు అంతా నిండిపోయిన తర్వాత అప్పుడు అది రాలిపోద్ది అక్కడి నుంచి. అంటే ఈ యొక్క మాట మనం అర్థం చేసుకున్నప్పుడు మన యొక్క స్వభావానికి సాదృశ్యంగా ఉంది మాట, మన ఆలోచనలకు సాదృశ్యంగా ఉంది, మన తలంపులకు సాదృశ్యంగా ఉంది, మన జీవన విధానాల్లో ఉన్నటువంటి విషయాలకు సాదృశ్యంగా ఉంది.
ఈరోజు మీరు అనవచ్చు ఏంటంటే, మరి మానవుడు ఈరోజు సంపాదించుకున్నటువంటి సంపాదన విషయంలో కానీ, పరపతి, హోదా, లేకపోతే తనకున్నటువంటి స్థాయి, దేనికైనా ఒక హద్దు ఉందా? హద్దు లేనే లేదండి. ఎందుకు లేదు అంటానంటే, ఒకవేళ ఈరోజు మనం ప్రార్థన చేసి ప్రభా ఎట్లయినా సరే పాస్ అయితే చాలు అని ప్రార్థన చేసామనుకోండి, ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, ఓకేనా, పాస్ అయితే చాలు ప్రభు అని ప్రార్థన చేసుకున్నాం అనుకోండి, అనుకోకుండా నీకు ఫస్ట్ ర్యాంక్, ఫస్ట్ క్లాస్ వచ్చింది ప్రభు, ఫస్ట్ క్లాస్ వచ్చింది, ఇంకా నాకు ఎప్పుడు ఫస్ట్ క్లాసే రావాలి అని ఆలోచించాడు, ఇంకా ఇప్పుడు డిస్టింక్షన్ వస్తే బాగుంటుంది అనుకుంటాడు. డిస్టింక్షన్ కూడా వచ్చింది అనుకోండి, ఇంకా నాకంటే తోపు ఇంకెవడు లేడు అనుకుంటాడు, అనుకొని నేను ఇప్పుడు టాప్ 5 ర్యాంక్ సంపాదించాలనుకుంటాడు. ఆ పోనీ అంటే, ఇప్పుడు ఇదే సందర్భాన్ని రెండు దృష్టికోణాలతో మనం చూడవచ్చు. మన జీవితంలో ఎప్పుడు ఎదగాలి, మన జీవితంలో ఎప్పుడు ఎదుగుతూ ఉండాలి అనేటువంటి ఒక దృష్టికోణం. ఈరోజు నీ దగ్గర ఒక 1,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఈ 1,000 రూపాయలతో నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అనే ఆలోచన ఉంటుంది ఖచ్చితంగా. ఈ 1,000 రూపాయలని మనము ఖర్చు పెట్టేస్తే రేపు ఏం తినాలి అనే ఆలోచన వచ్చి ఏం చేస్తాడంటే, ఆ 1,000 రూపాయలని దగ్గర దాచిపెట్టుకొని అందులో కొంతనే వాడుకొని ప్రభు ఉన్న దాంట్లో నేను సంతృప్తి పొందుతున్నాను అనేది ఒక ఆలోచన. రెండో వ్యక్తి ఏం చేస్తాడంటే, దేవుడు నాకు ఏమిచ్చాడండి 1,000 రూపాయలు, ఈ 1,000 రూపాయలు ఏం జారిపోతాయి కదా, ఈరోజు చికెన్ తెచ్చుకుందామన్నా రేట్లు 1,000 రూపాయల కంటే ఎక్కువైపోతుంది అని అనుకొని ఏం చేస్తాడు, అటు సంతృప్తి పొందలేక అటు దాన్ని ఏమి చేయలేక దేవుని మరొకసారి దూషించేటువంటి వాడుగా ఉంటాడు. ఈ రెండు దృష్టికోణాలతో మనం ఇప్పుడు మన జీవన విధానంలో నడుస్తూ ఉంటుంది. లేమి సమయాల్లో, కొరత సమయాల్లో, సంపన్న స్థితిలో, ఉన్న స్థితిలో మనం ఎలా ప్రవర్తిస్తామో అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం సూచిస్తుంది. ప్రదేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవన విధానంలో, నడవడిలో, మన వైఖరిలో ఉన్నటువంటి తలంపుల్లో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనము సరిచేసుకోవడానికి ఈ వాక్యం ఒక దృష్టికోణంతో మనల్ని నడిపిస్తుంది. ఒక వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఒక చిన్న ఒక షాప్ పెట్టాడనుకోండి, ఒక చిన్న షాప్ పెట్టుకొని ఏదో లేస్ ప్యాకెట్లు, థమ్స్అప్లు పెట్టుకొని అమ్ముతున్నాడు. నెలకు వచ్చేటువంటి సంపాదన 1,000, 2,000. ఇప్పుడు అనుకుంటాడు ఏంటంటే, నేను నా షాపుని అభివృద్ధి పరచాలి అని దాని మీద చాలా కష్టపడతాడు, ప్రయాసపడతాడు, తన యొక్క సమయాన్ని వెచ్చిస్తాడు. తను తన భార్య కలిసి ఇద్దరు కష్టపడి ఆ షాప్ని సూపర్ మార్కెట్ చేశారనుకుందాం, చాలా చక్కగా ఉంది, బాగుంది. ఇప్పుడు సూపర్ మార్కెట్ అయిన తర్వాత నేను నా షాప్ని ఇంకా డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచనతో దాన్ని డెవలప్ చేస్తూ చేస్తూ సూపర్ మార్కెట్ కాస్త ఇంకో పెద్ద హైపర్ మార్కెట్ అయిపోయింది, డీమార్ట్ టైప్ లాగా అయిపోయింది అనుకోండి. అందులో మనకేం కనబడింది? అభివృద్ధి కనబడింది. కానీ అదే వ్యక్తి స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఒక షాప్గా స్టార్ట్ చేసి అటు పక్కన చూస్తాడు, అమ్మో వీళ్ళు నాకంటే పెద్ద షాపే పెట్టుకున్నారు, నేను వీళ్ళకంటే గొప్ప అవ్వాలి అనేటువంటి ఆలోచనతో ఏం చేస్తాడు, 10 రూపాయల లాభం వచ్చే దగ్గర మోసం చేసి ఇంకొక 10 రూపాయలు సంపాదించే ప్రయత్నం చేసి ఆ షాప్ని డెవలప్ చేస్తాడు. అవుతాడా? అవుతాడు. ఈ రోజుల్లో ధనాన్ని సంపాదించుకోవాలి అంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. నీతిగా సంపాదిస్తే డబ్బును సంపాదించలేమనే విషయం మన అందరికీ తెలుసు, తెలిసినా కూడా తప్పుదో పట్టించేటువంటి వారు చాలా ఉన్నారు. ఒకవేళ మంచి పరపతిలో, ఉద్యోగంలో, హోదాలో ఉన్నప్పటికీ కూడా టేబుల్ కింద చేతులు పెట్టి డబ్బులు తీసుకునేటువంటి వాళ్ళు ఈరోజు ఎన్నో ఆఫీసుల్లో మనకు కనబడుతూనే ఉంటారు. వాళ్ళకి మంచి ఉద్యోగం ఉంది, మంచి ఆస్తి ఉంది, మంచి అంతస్తు ఉంది, మంచి జీతం ఉంది, అయినా కూడా డబ్బు కోసం ఆశపడేటువంటి వారు, ఆ ఆశ ఎలా ఉంటుంది తెలుసా, జలగలాంటి వాళ్ళు. వాళ్ళకి ఎంత సంపాదించినా, ఎంత డబ్బు వచ్చినా, ఎన్ని పొందుకున్నా కూడా ఇక అది చాలదు వాళ్ళకి, ఎంత కడుపునినా కూడా చాలదు. 100 కోట్లు ఆస్తి ఉన్నా కూడా దాన్ని 1,000 కోట్లు చేయాలని ట్రై చేస్తుంటాడు, కానీ ఈ 100 కోట్లతో నాకు సరిపోద్దులే అని అనుకునేటువంటి ధనవంతులు కాదు ఈ లోకంలో. మన జీవన విధానాల్లో వీటన్నిటిలో చూస్తే, ఒకవైపున మనం చూస్తే ఆశ కనబడుతుంది, ఒకవైపున అత్యాశ కనబడుతుంది, ఒకవైపున అభివృద్ధి కూడా కనబడుతుంది. దేవుడు మనల్ని అభివృద్ధి చేయడానికే పెంచుకున్నాడు, ఏర్పరిచాడు, ఎన్నుకున్నాడు. మీరు ఫలించి భూమిని నిండించి అభివృద్ధి పరిచిదని లోబరుచుకోండి అన్నాడు, 1 అధ్యాయము 26-27 వచనాలు మనం చూస్తే ఆదికాండలు. అంటే ఒక వాగ్దానం మనందరికీ ఇచ్చాడు. ఈరోజు దేవుడు మనల్ని సృష్టించింది మనం పేదవారిగా ఉండడానికి కాదు, అలా అని చెప్పి మనము డబ్బునే సంపాదించేటువంటి ధనవంతులుగా అవ్వడానికి కాదు. ఇవన్నీ ఆలోచనలో మనకు కావాల్సినటువంటి విధానాల్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే,
ఎంతటి విషయంలో మనం సంతృప్తి పొందుతున్నాము అన్న దృష్టికోణంతోనే మనము జీవితంలో జీవిస్తూ ఉండాలి. ఈ వాక్యాన్ని ఇంకొంచెం మనం ముందుకు చదువుదాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లు ఇద్దరు కలరు. ఏంటంట ఆ కూతుర్లు ఏం చేస్తాయంట చూడండి, తృప్తి పడనివి మూడు కలవు, చాలును అని పలుకనివి నాలుగు కలవు. ఏంటంటే తృప్తి పడనివి మూడు ఉన్నాయంటే నాలుగోది ఏంటిది, అది ఇక్కడ మూడు ప్లస్ నాలుగు కాదండి, మొత్తం నాలుగే. ఓకేనా, తృప్తి పడనివి ఎన్నున్నాయి, మూడు ఉన్నాయంట, నాలుగోది ఏంటిది, చాలును అన్నదంట. ఇంకా అది ఏంటా నాలుగు చూద్దాం, అక్కడే మరి రాస్తున్నాడు చూడండి. అవేవనగా పాతాళము, మొదటిది ఏంటిదండి, పాతాళము. పాతాళము అంటే ఏంటి, షియల్. పాతాళం అంటే మనము మనిషి, ఈ పాతాళము దేనికి సూచిస్తుంది అంటే మరణానికి సూచిస్తుంది, చనిపోయినటువంటి స్థితికి సూచిస్తుంది. పాతాళము అంటే సమాధికి సూచిస్తుంది. ఈ భూమిలో ఈరోజు ఎన్నో లక్షల మంది కోట్ల మంది లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, వారందరినీ భూమిలో పాతిపెట్టారు. భూమి ఇంకా చాలంటదా, ఇంకా కాదు ఇప్పుడు కాదు, ఇంకెన్ని వందల కోట్ల మంది లోకంలో పుట్టినా వారు చనిపోయినా ఈ భూమి దాన్ని అంగీకరిస్తూనే ఉంటుంది అన్నమాట. ఈ యొక్క పాతాళము గురించినటువంటి మాట ఏమని మాట్లాడుతుంది అంటే, ఈ పాతాళము మన జీవితంలో ఒక మరణానికి సాదృశ్యంగా ఉంది. ఈ పాతాళం మన జీవితంలో ఉన్నటువంటి చీకటి సందర్భాలకు సాదృశ్యంగా ఉంది. ఈ పాతాళం మన జీవితంలో అనేక సార్లు దేవునికి దూరంగా ఉన్నటువంటి సందర్భాలకు సాదృశ్యంగా ఉంది. అనేక సార్లు ప్రతి మనిషి తన జీవితంలో ఉన్నటువంటి కోరికలను అధిగమిస్తూ నేను లోకంలో ఏదో సంపాదించాలి, ఏదో చేయాలి, ఇంకా దీనికంటే బెటర్గా వెళ్ళాలని ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తున్నామో అటువంటి ఆలోచనలకు సాదృశ్యంగా ఉంది ఈ యొక్క పాతాళము. నిజంగా మన జీవితంలో ఈ జీవించేటువంటి జీవన విధానాల్లో ఒకదాన్ని మనం తప్పించుకోలేం, దేన్ని, మరణాన్ని. దేన్నైనా మనం తప్పించుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు, అనారోగ్యం వస్తే దానికి మందులేసి మనం ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎవరు కూడా దాన్ని ఆపలేనిది ఏంటిది, ఈ లోకాన్ని ఒకనాడు విడిచిపోయేటటువంటి మరణం. మన జీవన విధానాల్లో ఆ మరణాన్ని ఎవడు కూడా ఆపలేడు అని తెలిసినా కూడా మన జీవితంలో ఏం చేస్తుంటాము, దాని గురించి ఎక్కువ ఆలోచించాం మనం, దాని గురించి ఎక్కువ మనం భయపడం. అది ఆలోచన వచ్చినప్పుడే భయం వేస్తుంది, అయ్యో ఏమైపోద్దో అనిపిస్తుంది. అందుకే మనం ఈరోజు మనం ఫోకస్ చేయాల్సినటువంటి, మన ఆలోచనలో మనం కేంద్రీకరించాల్సినటువంటి విషయాలు ఏంటంటే, నిత్యరాజ్యంలో నిత్యత్వంలో ఉండేటువంటి విషయాలపైన మనం కేంద్రీకరించాలి. అంటే అశాశ్వతమైనటువంటి వాటి మీద మనం కేంద్రీకరించి, అశాశ్వతమైనటువంటి అంటే ఈ లోకంలో మనం ఎంత వాటి మీద ప్రయాసపడినా కూడా దానికి అంతము లేదు అని తెలిసినా కూడా దాని మీద ఎక్కువ ప్రయాస పెట్టిన తర్వాత ఒకనాడు దాన్ని మనం విడిచిపెట్టేటువంటి మరణం దాన్ని విడిచిపెట్టేస్తుంది. ఒక ఆయన ఉన్నాడు, ఒక ధనవంతుడు ఉన్నాడు మన ఇండియాలో. అతను ఏం చేశాడంటే షేర్ మార్కెట్ ద్వారా కొన్ని కోట్లు సంపాదించాడు. సంపాదించి విమాన ఒక కొన్ని విమానాలని కొన్నాడు, ఒక ఏరో ప్లేన్స్ని కొన్నాడు, ఎయిర్లైన్స్ని స్టార్ట్ చేద్దామని. ఒక గొప్ప ధనం కలిగి అంటే రిచ్ బిల్డింగ్ని కూడా కట్టుకున్నాడు గృహప్రవేశం చేసుకోవాలని. ఆ రెండింటిని చూడకుండా ఒకరోజు, దానికంటే ముందు రోజు ఆయన చనిపోయాడు. అందరికీ తెలుస్తున్నటువంటి భారతదేశంలో గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఒకడు సర్వలోకమును సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకున్నట ఏమి ప్రయోజనం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అంటే మనం దేనిపైన దృష్టిని కేంద్రీకరించాలి అంటే, నేను సర్వలోకాన్ని సంపాదించేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కంటే నేను మొదటిగా దానికంటే ప్రాముఖ్యమైనటువంటి నిత్యరాజ్యంలోనే వాటిపై నేను దృష్టిని కేంద్రీకరిస్తున్నానా అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. పొద్దున్న లేసామంటే మనం ఏం చేస్తామండి, మనకు ఎంత సమయాన్ని మనం దేవుని కోసం వెచ్చిస్తూ ఉన్నామో ఈ మాటకు సాదృశ్యంగా ఉంది. మనం అనేక సార్లు ఏం చేస్తామంటే, ఈరోజు చాలా బిజీగా ఉన్నాను, దేవునికి ఎక్కువ టైం ఇవ్వలేను నేను అని షార్ట్ కట్ ప్రేయర్ చేసుకుని అనేక సార్లు మన డేని మనం ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాం. ఈరోజు 10 గంటలకు చర్చికి రావాలనుకుంటే చాలాసార్లు ఏం చేస్తామంటే, కొంచెం 10 గంటలకు వేరే కొంచెం అపాయింట్మెంట్స్ ఉన్నాయి, బిజీగా ఉన్నాయని చెప్పి మనం వేటిపైన దృష్టిని మనము కేంద్రీకరించకుండా, అంటే వి ఫోకస్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. మనం మన దృష్టిని దేనిపైన కేంద్రీకరిస్తాము అంటే, లోక సంబంధమైన విషయాలపైన, అశాశ్వతమైన విషయాలపైన, ఒకనాడు విడిచిపెట్టేటువంటి విషయాలపైన, ఒకనాడు వదిలిపెట్టేటువంటి విషయాలపైన ఎక్కువ మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటాం.
వాటిపైన దృష్టిని కేంద్రీకరించి, శాశ్వతమైన వాటి యొక్క వాటిపైన దృష్టిని కేంద్రీకరించకుండా మనం ఏం చేస్తుంటాము? మన ఆలోచనలు, మన తలంపులను మనం అనేకసార్లు దేవుని నుండి దూరంగా పోగొట్టుకుంటాం. ఈ పాతాళము అనేటువంటి మాట అది ఎప్పుడు కూడా అది చాలదు దానికి. ఎందుకంటే అది ఎవరిని తీసుకున్న లోపల అది మింగేస్తూనే ఉంటుంది అన్నమాట. అది మరణం. ఒకనాడు విడిచిపోయేటటువంటి ఈ యొక్క అశాశ్వతమైనటువంటి వాటిపైన మనము దేనికి ప్రాధాన్యత? నేను అంటున్నాను ప్రాధాన్యత, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ప్రాముఖ్యమైనవే ఇల్లు సంపాదించుకోవాలి, భార్య, బిడ్డలు, వారి యొక్క మరి చదువులు, వారి ఉద్యోగాలు, వారి అభ్యాసము, వారి యొక్క భవిష్యత్తు, ఇవన్నీ ఇంపార్టెంటే. కానీ ప్రాముఖ్యమైనది, ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామనే వాటిపైన మన దృష్టిని మనం కేంద్రీకరించాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఇటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుందాం. అనేకసార్లు మన జీవితంలో సంతృప్తి పడనటువంటి సందర్భాలు, జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుర్లు ఉన్నారంట. మన కూతురు ఏంటంటే, మన జీవితంలో ఉన్న బిడ్డ ఏంటంటే సంతృప్తి పడనిది. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంతృప్తిని మనం వెతకకుండా లోక సంబంధమైనటువంటి సంతృప్తి కోసం మనము పరిగెడుతూ ఉంటాం. ఈ లోక సంబంధమైనటువంటి సామర్థ్యం పైన మనం పెట్టుబడి పెడతాము, కానీ ఈ లోక సంబంధమైనటువంటి విషయాల మీద మన దృష్టిని కేంద్రీకరిస్తాము. కానీ దేవుని యొక్క వాక్యం మీద మన జీవితాలని కేంద్రీకరించకుండా వాటిని మనము మర్చిపోవడం కాదండి, దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వం మనం, దానికి మనం ప్రయారిటీ ఇవ్వం మనం. ఈరోజు మనము అటువంటి విషయాలపైన దృష్టి కనుక కేంద్రీకరిస్తే దేవుడు అంటా ఉన్నాడు, ఫోకస్ ఆన్ ఎటర్నల్ థింగ్స్, నిత్యత్వంలో ఉన్నటువంటి విషయాలపైన ప్రాధాన్యత ఇవ్వండి. ఈ మాటకు మరో అర్థం, పాతాళం అనేటువంటి మాటకు మరో అర్థం ఏంటంటే ఆపోజిట్, దానికి అర్థం ఏంటంటే జీవించడం. ఏంటండి మరణానికి ఆపోజిట్ ఏంటి? జీవించడమే. ఈరోజు మీరు మరణానికి ఇంపార్టెంట్ ఇస్తారా, జీవించడం ఇంపార్టెంట్ ఇస్తారా? అయ్యి ఎప్పుడో చచ్చిపోతున్నాం కదండి, ఇంకెందుకండి బతకడం కదండి అనేవాడే ఈ లోకాన్ని విడిచిపెట్టి సూసైడ్ చేసుకుంటాడు. అంటే వాడి జీవితంలో ఏది సాధించినటువంటి వాడు వాడు. ఇంకా అలాంటి వాళ్ళు తన జీవితాన్ని వాళ్ళ మధ్యలో వదిలిపెట్టేటువంటి వారుగా ఉంటారు. వాడు ఏమి సాధించలేడు జీవితంలో, నిరాశ పడిపోయాడు, నిరాశ చెందాడు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు వారి జీవితాలని మధ్యలోనే ఆపేసుకుంటారు. ఏంటంటే వాడు అనుకుంటాడు ఏంటంటే, నేను ఇంకా సాధించలేను లైఫ్లో, దీనికంటే నేను ఇంకా బెటర్గా ఏం చేయలేను అనుకుంటాడు. ఎన్నో అప్పులు చేసేసి దీన్ని తీర్చలేనండి అని చెప్పేసి మధ్యలో తన జీవితాలని విచ్ఛిన్నం చేసుకునేటువంటి వారు చాలామంది ఉంటారు. అందుకే దేవుని వాక్యం సూటిగా సెలవిస్తుంది ఏంటంటే, జాగ్రత్త కలిగి మన జీవితంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వగలిగితే అలాంటి దుస్థితి మన జీవితంలో ఎప్పుడూ రాదు. ప్రత్యేకంగా చదువుకునే యవన బిడ్డల గురించి మాట్లాడుతున్నాను. హ్యావ్ ఎ పర్పస్ఫుల్ లైఫ్. నీ జీవితంలో ఒక గోల్ కలిగి ఉండాలి, ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక నీ జీవితంలో ఉండాలి. నేనేం చదవాలి, నా దీని తర్వాత ఏ ఉద్యోగం చేయాలి, దీని తర్వాత నేను నా తల్లిదండ్రులను ఎలా సంతోషపెట్టాలి, నా భవిష్యత్తులో నేను ఎలాంటి మంచి ఉన్నత స్థితికి నేను వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలు కలిగి వాటిని ఇప్పుడే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రాధాన్యత ఇచ్చి వాటిని మనము దేవుని సమయాన్ని మనం వెచ్చించేటువంటి వారంగా ఉండాలి. నేను డాక్టర్ అవ్వాలని చెప్పేసి నేను ఇంకా చర్చకు రానండి, నేను ఇంట్లో కూర్చొని చదువుకుంటాను అంటే, నువ్వు డాక్టర్ అవుతావు, ఖచ్చితంగా అవుతావు, కానీ అందులో మనం ఎప్పుడు సంతృప్తిని పొందుకోలేము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని విశ్వసించినటువంటి వారు నీకంటే గొప్ప డాక్టర్లు ఉన్నారు లేరా? దేవుని విశ్వసించినటువంటి వారు నీకంటే గొప్ప ఇంజనీర్లు ఉన్నారు. మరి దేవుడు వారిని ఎందుకు ఆశీర్వదించాడు అని అనుకోవచ్చేమో. అది కాదు ఆశీర్వాదం అంటే. ఆశీర్వాదం అంటే డబ్బుల్లో, పరపతిలో, హోదాలో, మన ధనంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు కనబడవు. మనలో ఉండే నెమ్మదిని బట్టి మన ఆశీర్వాదాన్ని మనం సూచించవచ్చు. అలాంటి నెమ్మది గురించి మాట్లాడుతున్నాడు ప్రియదేవుని బిడ్డ. రెండవ ఉద్దేశం మనం చూద్దాం ఏంటండి, కనని గర్భం గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మన సమాజంలో ఎవరైనా ఒక వివాహమైన దంపతులు ఒకవేళ బిడ్డలు లేక 15-20 సంవత్సరాల తర్వాత వాళ్ళని అడిగామనుకోండి, వారు అనుభవాలు చెప్తారు. వారి అనుభవం ఎట్లా ఉంటుంది తెలుసా? ఎన్నో అవమానాలు పడ్డానండి మా అత్తగారి దగ్గర కదండి, ఎన్నో అవమానాలు పడ్డానండి సమాజంలో. బైబిల్లోనే ఉన్నారు ఎవరు? హన్నా, పెనిన్నా ఇద్దరు ఎల్కానాకున్నటువంటి భార్యలు. పెనిన్నాను దేవుడు ఆశీర్వదించాడు అనుకున్నది హన్నా. హన్నా చాలా ఫీల్ అయిపోయింది, బాధపడిపోయింది. ఏంటి నా పక్కనే పెనిన్నా ఇంత అభివృద్ధి చెందుతుంది అనుకుంది. పెనిన్నా కూడా ఏమన్నా మామూలుగా ఉందా? హన్నాను చూసింది ఎక్కిరిస్తూనే ఉంది, రోజు టార్చర్ పెడుతూనే ఉంది, నీకు పిల్లలు లేరు, నువ్వు ఒక దౌర్భాగ్యురాలు అని. ఈరోజు అలాంటి సమాజమే ఉంది కదండి, లేదా?
ఈరోజు ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో కుటుంబాల్లో బిడ్డలు లేనటువంటి స్థితి అత్యంత బాధాకరమైనది, అత్యంత దయనీయమైన స్థితి. ఆ తల్లికే తెలుసు దాని బాధ ఎలా ఉంటుందో. ఈ కనని గర్భము దేని సూచిస్తుంది అంటే కోరిక, మన జీవితంలో ఉన్నటువంటి బలమైనటువంటి కోరికకు సాదృశ్యంగా ఉంది. ఈ బలమైనటువంటి కోరిక మనిషిని ఏం చేస్తుందంటే నాకు అది ఖచ్చితంగా కావాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పం, దృఢ నిశ్చయత, అది నాకు కావాల్సిందే. ఆ తల్లిని అడుగుతూ అంటారు, నాకు జీవితంలో ఇంకా ఏదొద్దండి, ఈ ఆస్తి వద్దు, అంతస్తు వద్దు, పేరు వద్దు, హోదా వద్దు, డబ్బు వద్దు, కావాలంటే నా ఆస్తి అమ్మైనా సరే నాకు ఒక బిడ్డ అయితే చాలు. ఆ తల్లిని అడిగితే చెప్తుంది ఇలాంటి సమాధానం. ఎంతమంది నమ్ముతారు నేను చెప్పిన మాట? నమ్ముతారు కదా. ఒకవేళ ఒక తల్లికి నలుగురు బిడ్డలు అనుకోండి, ఆ తల్లిని అడిగితే చెప్పలేదు ఈ సమాధానం. కనని గర్భము ఒక బలమైన కోరిక యొక్క లోతు చెప్తుంది. కనని గర్భము ఎంత ఆ బిడ్డను కావాలనుకుంటుందో ఆ బలమైనటువంటి ఆ యొక్క ఆ కావాలనుకున్నటువంటి ఆ తత్వాన్ని వ్యక్తపరుస్తుంది. ఎందుకు తెలుసా? ఎప్పుడు ఆ గర్భము కనలేదు కాబట్టి, ఆ గర్భం ఎండిపోతుంది కాబట్టి, ఆ గర్భము ఆ ఎండిపోయిన స్థితిని బట్టి ఆమె పొందుకున్నటువంటి అవమానాన్ని భరించలేకపోతుంది కాబట్టి, తనకున్న స్థితి సమాజంలో తలెత్తుకోలేకపోతుంది కాబట్టి. ఈ మాట కనని గర్భము దేన్ని సూచిస్తుందండి? ఒక అవమానానికి సూచిస్తుంది. హన్నా ఎప్పుడైతే ఈ యొక్క అవమానాన్ని పొందుకుంటుందో, హన్నా తన జీవితంలో ఈ అవమానాన్ని పొందుకున్నప్పుడు ప్రతి సంవత్సరము షిలోహు దగ్గరికి వెళ్ళి ఆరాధన చేసి, ప్రభా నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు నాకు గనక బిడ్డనిస్తే నేను నీకే ఇచ్చేస్తా అన్నది. ప్రతిదేవుని బిడ్డలారా, బలమైనటువంటి కోరిక ప్రతి మనిషికి ఉంటుంది, అది తప్పేమీ కాదు. మన విశ్వాస జీవితంలో ఈ బలమైనటువంటి కోరికను మనము దేనిపైన పెట్టుకోవాలి అని ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. బలమైన కోరిక ఏంటి అంటే, నేను ఒకనాడు ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక మంచి ఇంజనీర్ అవ్వాలి, ఒక డాక్టర్ అవ్వాలి, లేకపోతే నేను ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి కుటుంబాన్ని పోషించుకోవాలి, మంచి ఉద్యోగాన్ని సంపాదించుకోవాలి. ఇది ప్రతి ఒక్కరిలో ఉండే బలమైన కోరిక. ఎస్, కానీ ఈ కోరికను మనము సిద్ధింపజేయడానికి మనము తప్పుడు మార్గాల్ని వెంచుకొని ఆ కోరికను మనము మరి నింపుకున్నామనుకోండి, ఆ కోరికను మనం పొందుకున్నామనుకోండి, అందులో మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనము చూడలేము. ఎందుకు చూడలేము అంటే ఆ బలమైన కోరికకు అంతే లేదు. ఆ బలమైన కోరికకు ఎప్పుడు కూడా ఇక అంతము లేనేలేదు. ఎలా ఉంటుందంటే, ఒకసారి మోసం చేయడం, ఒకసారి అబద్ధం ఆడడం, ఒకసారి మనం దొంగతనం చేయడం మొదలు పెట్టాడు అనుకోండి, అందులో పొందుకున్నటువంటి సంతోషాన్ని ఇక వాడు వేరే కష్టపడి పొందుకోలేడు, దానిలోనే ఇంకా ముందుకు వేస్తూనే ఉంటాడు. ఒక తప్పు చేసి ఏదైనా సంపాదించుకున్నామనుకోండి, ఇంకా తప్పు మీద తప్పు, ఇంకో పెద్ద తప్పు, ఇంకో పెద్ద తప్పులోనికి వెళ్తుంది. ఈ బలమైన కోరిక మనిషిలో ఎప్పుడైతే దాన్ని మనము చాలా ఒక నిష్టగా దాన్ని మనం దేవుని సన్నిధిలో గనక ఆ బలమైన కోరికను పెట్టినప్పుడు, హన్న ఆ షిలోహు దగ్గరికి వెళ్ళి, షిలోహు అంటే దేవుని యొక్క బహుమానం లేదా నెమ్మది, ఆ షిలోహు దగ్గరికి వచ్చి ఎప్పుడైతే హన్న తన బలమైన కోరికను కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసిందో దేవుడు బహుమానాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. మన జీవితంలో ఈ యొక్క కనని గర్భము ఎంత కోరికను కలిగి ఉంటుందో, ఈ కోరికను మనం దేవుని సన్నిధిలో ఎలా వెచ్చిస్తూ ఉన్నామో మన జీవితాలను ఒకసారి మన దృష్టిని కేంద్రీకరించుకోవాలి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో ఈ కనని గర్భము లాంటి బలమైన కోరికలు మనకు ఉండవచ్చు. బలమైనటువంటి కోరికలు అంటే అవి తీరనివి, అవి ఇంకా జీవితంలో అన్సాటిస్ఫైడ్, అది ఎప్పుడైనా మనం పొందుకోవాలన్నటువంటి తపన. అలాంటి ఆలోచనలు కనుక మనకు ఉన్నట్లయితే షిలోహు దగ్గరికి వెళ్ళి ఎలా నెమ్మదిని పొందుకుందో ఆ కోరిక పైన దేవుడు ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. మూడవ అదేం చూద్దామండి. నీరు చాలును అనని భూమి. ఈ భూమి నీరు చాలును అంటదా అన్నది, ఇంకా ఎన్ని నీళ్లు పోసినా భూమి అది లోపలికి తీసుకునే ఉంటుంది అన్నమాట. అలాంటి భూమి ఇంకా చాలును అనని భూమి అండి ఇది. ఈ యొక్క భూమి గురించి మాట్లాడుతున్నాడు, నీరు చాలదు అనేటువంటి భూమి. అందుకే మన జీవితంలో ఏదైనా చాలు అనుకుంటే, ఒకరోజు ఇప్పుడు నీళ్లు తాగాను అనుకోండి, మళ్ళీ గంట తర్వాత మరలా దాహం తీరే, దాహం మరలా అవసరమే. బాగా ఆకలేసింది అనుకోండి, ఒక మంచి కడుపు నిండా ఒక భోజనాన్ని తిన్నామనుకోండి, ఆ తిన్న తర్వాత ఏమనిపిస్తుంది? అబ్బా ఇంకేం వద్దులే కొంచెంసేపటి దాకా. మళ్ళీ 4 గంటల తర్వాత ఏమనిపిస్తుంది? మరలా ఆకలి వేస్తూనే ఉంటుంది. ఈ నీరు చాలును అనని భూమి, చాలును అన్నది ఇంకా అది నువ్వు ఎన్ని నీళ్లు పోసినా కూడా అది ఇంక చాలు అనదు. అటువంటి స్థితి మన జీవన విధానాల్లో
పొంగి పొరలాలి అంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 7వ అధ్యాయంలో ఒక చక్కని లేఖన భాగాలు రాస్తున్నారు. చూడండి అమ్మా, యోహాను సువార్త 7 యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం నుంచి చదవండి ఎవరైనా. చదవండి అమ్మా. ఎవడైనను దప్పిగొనని ఎడల నా యుద్ధకు వచ్చి దప్పి తీర్చుకునవలెను, నా యందు విశ్వాసముంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులను పారుగనగా బిగ్గరగా చెప్పెను. మన జీవితంలో ఈ యొక్క దప్పిక, దైనందిన జీవితంలో దప్పిక, ఆత్మీయ జీవితంలో దప్పికకు సాదృశ్యంగా ఉంది. దేవుని దగ్గరికి వస్తే దప్పికతో రావాలి, లేకపోతే ఏమవుద్దంటే మన జీవితంలో ఇంకా చాలు అనుకోదు. ఏంటంటే ఈరోజు మన జీవితంలో ఏదైనా ఒక పరపతిని, హోదాని సంపాదించుకున్నాం అనుకోండి, ఈ హోదా కంటే దీనికంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి, నేను స్కూటర్ కొనుక్కున్నాను అనుకోండి, ఇప్పుడు నెక్స్ట్ కారు కొనుక్కోవాలి, కారు కొనుక్కున్న తర్వాత ఓహో నేను నెక్స్ట్ టైం నుంచి ఇంకా బెటర్గా మంచి రిచ్గా నేను జీవించాలి. ఒక చిన్న ప్రభా నాకు ఇల్లే లేదు నాయన, నేను రోడ్డు పక్కన పడుకుంటున్నాను, దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడు అనుకోండి, ఈ ఇల్లు నేను బిల్డింగ్ ఎలా చేయాలి. ప్రతి మనిషి యొక్క ఆలోచనకు హద్దులేవు, ఆలోచనలు ఉండడం తప్పేమీ కాదు. కానీ నిజమైనటువంటి దప్పికను మనం ఎప్పుడు పొందుకోగలుగుతాము అంటే, నిజమైనటువంటి సంతృప్తిని ఎప్పుడు పొందుకోగలుగుతాము అంటే, దప్పికున్న వారిలో ఎక్కడ రావాలి మనము, ఎక్కడికి రావాలి, జీవ జలాన్ని ప్రసాదించేటువంటి యేసే దగ్గరకు రావాలి. మన జీవితంలో ఈ యొక్క సంతోషము, సంతృప్తి ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని మాటలు ఎప్పుడు కూడా నువ్వు దేవుని, నువ్వు డబ్బును సంపాదించొద్దు, నువ్వు బాగా పేదోడిగా ఉండు, కష్టాలు పడని చెప్పట్లేదు. నువ్వు కష్టాలు పడాల్సిందే, లేదా సంపాదించుకోవాలి, చదువుకోవాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, ఇవన్నీ కూడా దేవుడు మనల్ని ప్రసాదించేటువంటి వరాలే. కానీ వీటన్నిటిటువంటి ప్రాముఖ్యమైనది ఏంటంటే, వీటిల్లో నువ్వు పొందుకోలేని నెమ్మది ఎక్కడ నువ్వు పొందుకోవాలి అంటే, ఆ జీవ జల నదిచ్చేటువంటి యేసే దగ్గరికి వచ్చి ఎప్పుడైతే నువ్వు మొరపెట్టుకుంటావో అతని కడుపులో నుండి ఏం చేస్తాడంట, ఏమని రాయబడింది, జీవ జల నదులను ప్రవహింపజేస్తాడు దేవుడు. అక్కడ సంతృప్తి దొరుకుతుంది అన్నమాట. నిజమైనటువంటి సంతృప్తి, నిజమైన సమాధానాన్ని మనం పొందుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేయాలి. ప్రదేవుని బిడ్డలారా, ఈ లోకంలో సంపాదించేటువంటి ధనం కోసం, ఈ లోకంలో సంపాదించేటువంటి పరపతి కోసం, ఈ లోకంలో టెంపరరీగా ఉండేటువంటి ఆస్తిపాస్తుల మీద మన దృష్టిని ప్రాధాన్యత ఇవ్వకుండా, ప్రాధాన్యత అర్థమైంది కదా, ప్రాముఖ్యత, ప్రాధాన్యత ఇవ్వకుండా మన జీవితాల్ని దేవునిపైన కేంద్రీకరించేటువంటి వారంగా ఉండాలి. ఇంకో నాలుగోది ఏంటమ్మా, చాలును అనని అగ్ని. నాలుగోది ఏంటిది, చాలును అనని అగ్ని. అబ్బా అసలు ఎంత చక్కగా ఈ మాట రాయబడింది, అగ్ని చాలును అన అంటది అనదు. అగ్ని మండుతుంది అనుకోండి, అందులో ఏమేసినా కూడా అది కాలిపోతూనే ఉంటుంది, ఏదో నేస్తే ఆగిపోద్ది అంటే ఆగదు, ఏమేసినా కూడా అది మండుతూనే ఉంటుంది. దాన్ని ఒకవేళ అడవి తగలబడడం మొదలెత్తింది అనుకోండి, అది తగలబడుకుంటూ పోతూనే ఉంటుంది, ఇంకా చెట్టు పుట్ట గుట్ట ఏం వచ్చినా కూడా మంట అది పోతు ఆగనే ఆగదు. అది అమెజాన్ అడవుల్లో మండుతుంటాయి ఎప్పుడు, అమెరికా దేశంలో, దాని మీద అన్ని పౌడర్ జల్లి ఆపడానికి ప్రయత్నం చేస్తుంటారు. కొన్ని వందల హెక్టార్ల అడవంతా గాలిపోతుంటుంది. చాలును అనే అగ్ని దేవునికి సాదృశ్యంగా ఉందంటే, మన లైఫ్లో, మన జీవితంలో ఇంకా ఏది కూడా మనం సంతృప్తి చెందని స్థితికి సాదృశ్యంగా ఉంది. ఇవన్నీ కూడా, ఈ నాలుగు కూడా మన జీవితంలో ఏది కూడా సంతృప్తి చెందదు. అంటే మనము దేనిపైన దృష్టిని కేంద్రీకరిస్తే సంతృప్తి పొందుతామో, దేవుని వాక్యం ఈరోజు మనల్ని బోధిస్తుంది. ప్రదేవుని బిడ్డలారా, అందుకే దప్పిగొన్న వారులారా నీళ్ల యుద్ధకు వెళ్ళాలి. ఏ నీళ్లు, జీవ జలాన్ని ఇచ్చేటువంటి ఊటల దగ్గరికి వెళ్ళాలి. అప్పుడే మన జీవితంలో సంతృప్తి మనం చూడగలం. ఫిలిప్పి 4లో చూద్దామండి, చూడండి ఫిలిప్పి 4 ఫిలిప్పి 4:11 చదవండి ఎవరైనా. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. అంటే పౌలుకి కొదువ డబ్బులు లేవు కాబట్టి, పౌల దగ్గర అంత ఆశ్వాస్తులు లేవు కాబట్టి ఇలా చెప్తున్నా అనుకుంటున్నారేమో అని కాదు, అందుకే పౌలు ముందే చెప్తున్నాడు, అలా చెప్పట్లేదు. నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సమృద్ధి కలిగి చదవండి కృష్ణ. ఎస్, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సమృద్ధి కలగ నేర్చుకుని ఉన్నాను, దీనస్థుతిలో ఉన్నను ఎరుగుదును,
సంపన్న స్థితిలో ఉన్నను ఎరుగుదును. ఎంత చక్కగా ఈ మాట మాట్లాడుతున్నాడు కదా. అసలు మనము ఈ మాట మనం చదువుతూ ఉంటే నేను ఏ స్థితిలో ఉన్నా సరే, దీనస్థితిలో ఉన్నా సంపన్న స్థితిలో రెండు నాకు తెలుసు. ఒకవేళ ఒక 60-70 సంవత్సరాలు వచ్చినటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, మీ రోజుల్లో కరివేపాకు కొత్తిమీర ఎంతకు మీరు కొనుక్కునే వాళ్ళంటే, కరివేపాకు అంతా మాకు ఫ్రీగానే వచ్చేదండి, కొత్తిమీర కూడా ఏదో 5 పైసలకు మేము కొనుక్కునే వాళ్ళు అంటారు. ఖచ్చితంగా అంటారు కదండి. కానీ ఈరోజు అదే కొత్తిమీర మనం వెళ్ళి షాప్లో వెళ్ళి కొనుక్కుంటాడు 30 రూపాయలు కట్ అంటాడు. ఏంట్రా బాబు అసలు ఇంత రేట్లు పెరిగిపోయాయి మనం అనుకుంటాం కదండి. అంటే వాళ్ళకి రెండు స్థితులు తెలుసు. ఇంకొంచెం వయసు అంటే 1980 ఆ ఇయర్లో ఉన్నటువంటి పుట్టినటువంటి వాళ్ళని అడిగితే, దానికంటే వెనక్కున్న వాళ్ళు అడిగితే, వాళ్ళకి సెల్ ఫోన్ లేని రోజులు కూడా తెలుసు. వాళ్ళు ఉత్తరాలు రాసేవాళ్ళు. అంటే ఒక రెస్పాన్స్ రావడానికి ఎంత టైం పట్టేది వాళ్ళకి, ఆ ఉత్తరం రాసి దాన్ని పోస్ట్ చేస్తే అది ఆయన చదివి దాన్ని మళ్ళీ రెస్పాన్స్ మళ్ళీ ఇంకొక లెటర్ రాసి మళ్ళీ అది మనకు వచ్చాయి. ఇప్పుడు అట్లా కాదు కదా. ఇప్పుడు వెంటనే ఫోన్ తీసి టక్ అని ఏంటి ఎక్కడున్నారు అని మనం మాట్లాడగలుగుతున్నాం. అంటే మనకు రెండు స్థితులు మనకు తెలుసు. అపొస్తలుడైన పౌలు మాట్లాడేటువంటి ఒక ఆత్మీయ దైనందిన జీవితంలో ఉన్న స్థితిని మాట్లాడుతున్నాడు. ఏంటంటే నాకు లేని స్థితి తెలుసు, నాకు ఉన్న స్థితి తెలుసు. ఈరోజు మన జీవితంలో ఎలా అండి అంటే, మనకు ఒక స్థితి రాగానే, డబ్బు రాగానే, హోదా రాగానే, పరపతి రాగానే, ఒకప్పుడు మనం చినిపోయిన బట్టలు వేసుకునే వాళ్ళమేమో, బట్ దేవుడికి ఈరోజు మంచి బట్టలు ఇచ్చాడేమో, ఇచ్చిన తర్వాత నేను బాగా ఆశ్రయించబడ్డానని చెప్పి లేనోడిని చూసి అంతేలేరండి బతుకు కదా అనేటువంటి వారంగా మనం ఉండకూడదు. ఈరోజు మనకు ఒక ఉన్నతమైన స్థాయిని దేవుడిచ్చాడు అంటే దేవుడిని ఆశ్రయించాడు. దాన్ని బట్టి ఎలా ఉండాలి మనము? దేవుని కొరకు నమ్మకత్వాన్ని, విధేయతను ప్రదర్శించేటువంటి వరంగా ఉండాలి. మన జీవితంలో బలమైన కోరిక ఉండవచ్చు, నేను మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని. కానీ దేవునికి ఒక స్థాయి ఇచ్చిన తర్వాత ఇక వెనక్కి తిరిగి చూసేటువంటి ఆలోచనలు కాదు, దేవుని కృతజ్ఞత కలిగే జీవితాలు కావాలి. ఆ బలమైనటువంటి కోరికలు మనల్ని ఎప్పుడైతే ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటాయో, దేవుని ఎప్పుడైతే మనం ఎదుగుతూ ఉంటామో, నిజమైనటువంటి విశ్వాసి ఉన్నటువంటి చూపించేటువంటి తత్వం అది. ప్రియదైన బిడ్డలారా, ఈరోజు మనం ఆలోచన విధానాల్లో ఇలాంటి విషయాలు ఎప్పుడైతే మనం తీసేస్తామో, అప్పుడే మనము మన పొరుగువాడిని మనం ప్రేమించేటువంటి వారంగా ఉంటాం. ఆశించం వాళ్ళది. అందుకే 10 ఆజ్ఞలు దేవుడు పెట్టాడు, నీ పొరుగువానిది ఏదైనా అంటే పుల్ల కూడా ఆశించద్దు అన్నాడు. దాని అర్థం ఏంటంటే నీ పొరుగువాని ఏది నువ్వు ఆశించాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు ఎన్ని ఆజ్ఞల్ని పక్కన పెట్టి 2 ఆజ్ఞలు కూడా చెప్పాడు. ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు. దేవుని నువ్వు ప్రేమించాలి అంటే నీ పొరుగువాడు, నువ్వు నీ పక్కనున్న పొరుగువాడు నువ్వు ప్రేమించలేకపోతున్నావు అంటే నీ బలమైన కోరిక, నీ బలమైనటువంటి తత్వం ఏం చేస్తుంది అంటే, పక్కవాడిని ఆడేమైపోయినా పర్లేదు నేను బాగుండాలనే తత్వం, వాడు ఏమైపోయినా పర్వాలేదు నేను మాత్రం బాగుండాలి, ఆ బిడ్డలు చదువుకోకపోయినా పర్లేదు నా బిడ్డలు మాత్రం ఫస్ట్ క్లాస్ రావాలి, ఆ బిడ్డలు ఉద్యోగం చేయపోయినా పర్వాలేదు ఈరోజు నా కుటుంబం మాత్రము అందరికంటే బెటర్గా ఉండాలి. ఇది ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే జలగా ఒక కూతురు. మన జీవితంలో మనమే బాగుండాలి, మనమే బాగుండాలి, మనం మాత్రమే బాగుండాలి, మన జీవితంలో మనమే ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా మనవారు అవసరం లేదు అనేటువంటి ఆలోచనలు కాదు. నిజమైనటువంటి విశ్వాసి, బలమైన విశ్వాసి, దేవుని చేత ఆశ్రయించబడిన విశ్వాసి ఏం చేస్తా, సంఘం నా కుటుంబం, సంఘంలో నా బిడ్డలందరూ కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, సమాజంలో నా యొక్క చుట్టుపక్కలటువంటి వారు క్రైస్తవేతరులు ఉన్నారు, మనం వారి కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి. దేవుడిని ఆశ్రయించాడు కాబట్టి దేవుని ఆశీర్వాదాలు మాతోనే ఉంటాయి అనుకునేటువంటి స్థితి కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఇమ్ము ఇమ్ము అని జలగకుంటే మనం కూడా ఎలా ఉండాలంటే, దాతృత్వము కలిగేటువంటి ఇచ్చేటువంటి వారంగా ఉండాలని ఇక్కడ మాట్లాడుతున్నాం. చూద్దాం 2 కొరింథీ 9 చూద్దాం. 2 కొరింథీ 9:6-7 త్వరగా. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటను కోయును. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంటనే కోస్తాడు. 10 గ్రాముల విత్తనాలు వేసి పంటను కోస్తే ఒక చిన్న పనని మాత్రమే కోయగలడు. అమ్మా తర్వాత చూడండి, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటను కోస్తాడు. ఈరోజు మనము మన జీవన విధానాల్లో ఇటువంటి లేఖన భాగాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రదేశం వెళ్ళారా, దేన్ని మనం విత్తుతున్నామో అదే పంటను మనము కోస్తాం. దురాశ, అనీతి, దుఃఖము, మనము బలమైనటువంటి పనికి మాలిన కోరికలు, వీటిపైన మనం దృష్టిని కేంద్రీకరించి కనుక విత్తనాలు విత్తితే అలాంటి పంటని మనం కోస్తాం. మనం మన జీవితంలో ఒక దరిద్రత అనేటువంటి విషయాన్ని, విత్తనాలని ఎంత సమృద్ధిగా మనం విత్తుతామో అంత సమృద్ధి దరిద్రతనే మనము కోయగలుగుతాము. మన జీవితంలో ఒక పనికి మాలిన విషయాలపైన మన దృష్టిని కేంద్రీకరించి కనుక మన జీవితాలని కట్టుకుంటే మన జీవితాలు అలానే విచ్ఛిన్నమైపోతూనే ఉంటాయి. నిజమైనటువంటి ఈ యొక్క ఇచ్చేటువంటి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ.
వచ్చే ధనం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటాడు? కొంచెముగా విత్తువాడు కొంచెముగా కదండి. ఇక్కడ ఒకవేళ నీకు ఒక 1,000 రూపాయలు జీతం అనుకోండి, మీ ఉదాహరణకు చెప్తున్నాను, నేను ఇక్కడ ఏమి డబ్బు గురించి నేను మాట్లాడట్లేదు, ఒక ఉదాహరణకు మాత్రమే చెప్తున్నాను. డబ్బులు ఇవ్వమని చెప్పడానికి కూడా పాస్గా నన్ను ఏం పిలవలేదు. నీ దగ్గర 1,000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఒకవేళ దేవునికి నేను ఒక చిన్న కానుక ఇద్దామని నీకు ఆలోచన వచ్చింది, నువ్వేం చేస్తావంటే దశం భాగం ఇస్తే చాలు అనుకుని ఏం చేస్తావు, ఒక 100 రూపాయలు తీసుకుని వెళ్ళి కానుక పెట్టులో వేస్తావు. బాగానే ఉంది, ఆలోచన బాగానే ఉంది. ఇప్పుడు అంటావు ఏంటంటే, నేను 1,000 రూపాయలు నా దగ్గర ఉన్నాయి, నేను కొంచెం కష్టపడాలి అంటే, నా జీవితంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు నేను సమకూర్చుకోవాలంటే నాకు కావాల్సిందే 1,000 రూపాయలు. నేను 100 రూపాయలు ఇచ్చానుకోండి, నేను లాస్ అయిపోతాను అని ఆలోచన నీకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాము? ఆ 100 రూపాయలు కూడా దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టేసుకుంటాం. ఇప్పుడు ఇదే 1,000 రూపాయల గురించి మాట్లాడాను. ఒకటి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, నువ్వేమంటావు అంటే, వాడి దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి కదండి, ఇస్తే ఏమైద్ది కదండి అంటామా? వీడి దగ్గర 1,000 రూపాయలు ఉంటే వీడి దగ్గర ఏమంటావు అంటే, వీడి డబ్బు లేదు కాబట్టి వీడు ఇవ్వలేకపోతున్నాడు అని చెప్పి మనం ఏదో భేదోడు అని చెప్పి అనుకుంటామేమో. ఇతని దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఏమనుకుంటామంటే, వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయండి, వీడన్నీ ఏం చేస్తాడు, వీడన్నీ ఉట్టిగా తినేం చేస్తాడు అనుకుంటాం మనం. మన జీవితంలో ఆలోచనలు అలానే ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు, ఆ 2 కాసుల ఒక ఆఫరింగ్ ఎప్పుడైతే ఆమె ఇచ్చిందో అది అన్నిటికంటే శ్రేష్టమైంది అన్నాడు. ఎందుకు తెలుసా? తన జీవనమంతయు దేవునికి దారపోసింది. మిక్కిలి కొంచాన్ని విత్తేటువంటి వాడు కొంచాన్ని విత్తాడు అంటే, ఇక్కడ డబ్బు కాదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చేమో, ప్రదేవుని బిడ్డలారా, నా దగ్గర 10 రూపాయలు ఈరోజు నా జీవితంలో సంపాదన ఉంది అంటే, 10 రూపాయలు దేవునికి ఇచ్చాను అంటే సరిపోయింది దాంట్లో. నీ దగ్గర ఒకవేళ 1,00,000 రూపాయలు అంటే 1,00,000 రూపాయలు దేవుడికి ఇచ్చాను అంటే సరిపోయింది, పర్వాలేదు. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మన ఆలోచన విధానాలు అన్నటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఏంటంటే, నువ్వు ఇచ్చేటువంటి విషయాల్లో, దేవునికి పెట్టేటువంటి విషయాల్లో డబ్బు మాత్రమే కాదు, నీ తలాంతులు, నీ యొక్క శక్తి, నీ సామర్థ్యము ఏ ఆలోచనలతో పెడుతున్నావు, ఏ తలంపులతో పెడుతున్నావు. ఏంటి తెలుసా? నేను నా దగ్గర 1,00,000 రూపాయలు ఉందండి, ఇది అమ్మేసైనా సరే దేవునికి నేను ఇచ్చేస్తాను, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. ఏంటండి ఆ దురాశ? ఎన్ని ఇచ్చేస్తే నాకు బాగా వచ్చేస్తాయి కదండి. లేకపోతే కొన్ని సంఘాలు ఏంటంటే, ఒక కానుకిచ్చి, నేను పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు అంటారు, 10 రూపాయలు ఒక గుడ్డు కానుకిచ్చింది ఆ పలానా మరియమ్మ గారు అని చెప్పి చదువుతారు ఇక్కడ నుంచి. అంటే ఏంటంటే, ఓ మరియమ్మ గారు మంచి 10 రూపాయలు కానుకిచ్చారండి అని సంఘమంత అనుకోవాలి. నీ కుడి చేతితో ఇచ్చింది, ఎడం చేతికి కూడా తెలియకూడదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే, మనం అది ఇచ్చాము, నేను ఇది చేశాను, అదే దేవునికి కావాల్సినట్టే. నీ డబ్బు కాదు, నీ ఆలోచనలు కావాలి. నీ తలంపులు ఎలా ఉన్నాయి, నీ వైఖరి ఎలా ఉందో దేవునిలో కొలత వేయబడుతుంది. మిక్కిలి కొంచెంని విత్తేటువంటి వాడు అంటే, నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉండి 1,00,000 రూపాయలని అమ్మి దేవునికి ఇస్తూ నేను దేవునికి ఇచ్చానండి అని చెప్పడమే మిక్కిలి కొంచెం విత్తడమే. సమృద్ధిగా విత్తేటువంటి ఆలోచన ఏంటంటే, మన ఆలోచనల్లో, ప్రభువా నేను ఎంతో కష్టపడి నీ కొరకై ఈ నా యొక్క జీవనాన్ని నేను నీకు ఇస్తున్నాను ప్రభువా అనేటువంటి ఆ ఇచ్చేటువంటి గుణం, ఇచ్చేటువంటి తత్వము. డబ్బు మాత్రమే కాదు, నీ ఆలోచనలు, నీ జ్ఞానము, నీ తెలివి, నీ యొక్క ప్రతిదీ కూడా దేవునిలో వెచ్చించేటువంటిది. ఒకవేళ దేవుడు నీకు టాలెంట్ ఇచ్చి ఉండవచ్చు, నీకు సామర్థ్యం ఇచ్చి ఉండవచ్చు, వీటిని నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి నాకు ఇక్కడ టాలెంట్ ఉందని మనం ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ఎవరు చూపిస్తున్నాం మనం? ఎవరు చూపించాల్సిన అవసరం లేదు. దేవుని నిజంగా మనం ఘనపరచగలుగుతున్నామా? నా జీవితం ద్వారా, నా జీవితం ద్వారా దేవుని నేను ఘనపరచగలుగుతున్నానా అనే దృష్టికోణంతో మన జీవితంలో ఎప్పుడైనా మనము ఒకసారి ప్రశ్న వేసుకుంటే, మనం చేసేది కరెక్టా కాదా అని దేవుడు మనకు ఆశీర్వాదాలని దేవుడు తీసుకొని వస్తాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఆశీర్వాదాలు అంటే మరి యేసుప్రభు నమ్ముకోవడం వల్ల ఇంకా పేద స్థితిలో మనం అనేక సార్లు ఉన్నాం. మరి యేసుప్రభు నమ్ముకోవడం వల్ల మీకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి? ఇంకా ఈ స్థితిలో ఉన్నారు కదా అమ్మా, చాలామంది అంటారు కదా, యేసుప్రభు నమ్ముకోవడం మీ కష్టాలన్నీ తీరిపోతాయి అంటారు కదా. తీరిపోయా? ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా యేసుప్రభు నమ్ముకొని ఇంకా మీ కష్టాలు లేవా మీ ఇంట్లో? మీ పితరులను ఎవరన్నా, మీ తల్లిదండ్రులు ఒకవేళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి తల్లిదండ్రులు కనుక యేసుప్రభు నమ్ముకొని ఉంటే, వాళ్ళు కూడా కష్టాలతోనే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. యేసుప్రభు నమ్ముకోవడం వల్ల మరి ఏమొచ్చింది? చాలామంది అంటుంటారు కదా, యేసుప్రభు నమ్ముకోండమ్మా అనారోగ్యాలు పోతాయి, యేసుప్రభు నమ్ముకోండమ్మా ఈ రోగాలన్నీ పోతాయి, యేసుప్రభు నమ్ముకోండమ్మా మీ కష్టాలన్నీ తీరిపోతాయి. ప్రతి దేవుని బిడ్డలారా, నీ అత్యాశకు పోయి దేవుని దగ్గరికి పోయి ఏంటంటే, 10 మంది కుష్ఠరోగులు యేసుప్రభు దగ్గరికి వచ్చారంట స్వస్థత పొందుకోవాలని. తర్వాత ఏమైంది? తెల్లారి పొద్దున్నే చూస్తే 9 మంది ఎటుపోయారో తెలీదు. దేవుని దగ్గరికి చాలామంది లాభాలు పొందుకోవడానికి వస్తారు. ఏంటంటే లాభాలు పొందుకోవడానికే దేవుడు కావాలి, తమ కష్టాలు తీర్చడానికే దేవుడు కావాలి.
దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. కానీ ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది అంటే మన జీవితాన్ని మరలా దేవుని వైపు మళ్ళించగలిగినప్పుడే మన జీవితంలో ఆశీర్వాదాన్ని మనం చూడగలం. మన కొరత ఉన్నప్పుడు ప్రార్థన చేస్తాం, కానీ సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుని స్తుతించగలుగుతున్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. మన లేమిలో దేవుణ్ణి బాధపెట్టి కన్నీళ్ళు ఏడిచి దేవుని సన్నిధిలో ప్రభువా నా కష్టాలు తీర్చి ప్రభువా అని ప్రార్థన చేస్తాం, కానీ డబ్బు రాగానే దేవుని మర్చిపోయి కొంచెం బిజీగా ఉన్నాను పాస్టర్ గారు, చర్చికి రాలేకపోతున్నాను కదండి. ఒక నా స్నేహితుడు 10 సంవత్సరాలు అయింది వాళ్ళకి బిడ్డలు పుట్టక. ఓకే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయ్యా మరి బిడ్డల కోసం మరి 10 సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన తర్వాత బిడ్డలు పుట్టిన తర్వాత నెక్స్ట్ డే నుంచి చర్చికి రావట్లేదు. ఏంటండి అంటే బిడ్డలు కొంచెం వాళ్ళు ఏడుస్తున్నారండి, బిడ్డలు కొంచెం కష్టమైపోతుందండి. అంటే దేవుడు మన ఆశీర్వాదం కోసం ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, ఇక దేవుడు అవసరం లేదు, ఇంకా వచ్చేసింది కదా ఆశీర్వాదము. అనేక సార్లు మన జీవన విధానాల్లో మన ఆలోచనలో తలంపుల్లో మనం చేసేటువంటి పొరపాట్లే దేవునికి మనము దూరంగా అయిన సందర్భాలు. ప్రియదేవుని బిడ్డలారా, చివరికి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకొని మనం ముగించుకుందాము. ఈరోజు మన విశ్వాస జీవితంలో అదే 4వ అధ్యాయం ఫిలిప్పీ 4:11 చదవమ్మా. ఫిలిప్పీ 4 చదువుకొని మనం ప్రార్థనలోకి వెళ్దాం. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి. ఈ మాట చాలా ప్రియదేవుని బిడ్డలారా, ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో సంతృప్తియే పొందుకునేటువంటి జీవితాలు మనకు కావాలి. లేని స్థితిలో మనకు ఉన్నట్లయితే లేకపోయినా పర్వాలేదు, ప్రభువా నన్ను ఆశీర్వదించావు అన్న ఆలోచనలు కావాలి. సంపన్న స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే ప్రభువా నన్ను ఒక సంపన్న స్థితిలో ఉంచావు ప్రభువా, నీకు మాత్రమే మహిమ కలుగునుగాక అనేటువంటి ఆలోచన మనకు ఉండాలి. మనకు ఒకవేళ ధనం ఉన్నా ఒకవేళ లేకపోయినా, ఒకవేళ మనకు డబ్బున్నా లేకపోయినా, హోదా ఉన్నా లేకపోయినా, ఈరోజు ఒకవేళ 3 పూటలు తినే పరిస్థితి మనకు లేక 2 పూటలే తిన్నాం అనుకోండి, పర్వాలేదు. దేవుని గణపరిచేటువంటి జీవితాల్లో ఎప్పుడైనా దేవుడు ఏం తీసుకొని వస్తాడు, సమాధానం తీసుకొని వస్తాడు. ఈరోజు మనకు నిజమైన సమాధానాన్ని అక్కడే మనం పొందుకోగలం. ఈరోజు ప్రపంచంలో మనకంటే గొప్పవారు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, వారికి లేనిది మనకు పొందుకునేటువంటిది క్రైస్తవ విశ్వాసంలో ఏంటంటే, నువ్వు అనుకోవచ్చు యేసుప్రభువు నమ్ముకుంటే అమ్మ నీకు డబ్బులు వస్తాయనో, యేసుప్రభు నమ్ముకుంటే నీకు స్వస్థతలు వస్తాయనో, యేసుప్రభు నమ్ముకుంటే నీ జీవితంలో లేదా మన నీ జీవితం మారుతుంది, నీ జీవనం కాదు నీ జీవన విధానాల్లో ఉన్నటువంటి అశాంతి పోయి నెమ్మది వస్తుంది, జీవజలపు ఊటలు నీ జీవితంలోకి వస్తాయి. ఎక్కడ? నిత్య రాజ్యంలో ప్రవేశించేటువంటి ఆ నెమ్మదిని దేవుడు తీసుకొని వస్తాడు. ధనవంతుడు లాజరు, పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నేను చెప్పాను, ధనవంతుడు లాజరు వారి జీవితంలో దేవుడు ఒక చక్కని ఉదాహరణ చూపించాడు. లాజరు పేదవాడుగానే పుట్టాడు, పేదవాడుగానే జీవించాడు, పేదవాడుగానే లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడు ఎందుకండి పేదవాడిని తయారు చేసామని ప్రశ్న వేయాల్సిన అవసరం లేదు. యేసుప్రభు నమ్ముకున్న లాజరు చనిపోయినప్పుడు రిచ్ మ్యాన్గా చనిపోలేదు. ప్రియదేవుని బిడ్డలారా, యేసుప్రభు చెప్పిన మాటే. మనం ఎటువంటి ఆలోచనలతో కోరికలతో యేసయ్య దగ్గరికి వస్తున్నామో దేవుడు దాన్ని కొలత వేస్తాడు. ఎటువంటి ఆలోచనల దగ్గరికి వస్తున్నాం మనం దేవుని దగ్గరికి? ఈరోజు నేను దేవుని సన్నిధిలో 1 లక్ష రూపాయలను కానుకేస్తే నా బిడ్డలందరూ మంచిగా ఐఏఎస్ ఆఫీసర్లు అయిపోతారు. అలాంటి కోరికలతో మనం దేవుని కానుకలు ఇవ్వకూడదు. నేను దేవుని సన్నిధిలో 1 గంట అయినా సరే ప్రార్థన చేసేస్తాను, అందరికీ బాగా చూ అమ్మ సిస్టర్ ఎంత చక్కగా ప్రార్థన చేస్తుందండి అని అందరు అనుకునేలాగా, అది దేవుడు దాన్ని ఒప్పుకోడు. ప్రియదేవుని బిడ్డలారా, దేవునితో ఘనత రాదు అది. నమ్మకము కలిగి మనం 2 నిమిషాలైనా సరే దేవుని సన్నిధిలో నమ్మకత్వాన్ని చూపించేటువంటి విషయంలోనే మన జీవితంలో ఆశీర్వాదాలు మనం చూడగలం. ఇట్ ఈస్ కాల్డ్ ఒబీడియన్స్. నమ్మకత్వం, విధేయత. మన జీవితంలో కొరత ఉన్నా, కష్టమున్నా, నష్టమున్నా వాటిలో ఏం పొందుకోవాలి? సంతృప్తి. అందరూ అనండి. ఈ సంతృప్తి లేకపోవడం వల్లే ఈ రోజులో నష్టాలు, ఈ సంతృప్తి లేకపోవడం వల్లే ఈరోజు మోసాలు, ఈ సంతృప్తి లేకపోవడం వల్లే ఈరోజు ఎన్నో అత్యాచారాలు, ఈ సంతృప్తి లేకపోవడం వల్లే ఎంతోమంది ఆడవాళ్ళు చెరిపేస్తున్నారు కొంతమంది, ఈ సంతృప్తి లేకపోవడం వల్లే ఎంతోమంది ఫోన్లో మెసేజ్లు పంపిస్తారు, ఏంటమ్మా ఇది క్లిక్ చేయండి మీకు వెంటనే 1000 రూపాయలు వస్తాయి కదా, ఈ మెసేజ్ పంపించండి మీకు 40,000 వస్తాయి, ఇది పంపించండి ఇది 10 మందికి పంపించండి కదండి, హల్లెలూయా యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక ఈ మెసేజ్ 40 మందికి పంపించండి మీకు ఈరోజు శాంతి కలుగుతుంది కదండి, అందులో రాదు. ఇవన్నీ జరుగుతున్నాయి కదమ్మా. ఒక మెసేజ్ సడన్గా ఏంటంటే మీరు ఈ యొక్క ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి లేదా 10 రూపాయలు రీఛార్జ్ చేయండి మీకు 100 రూపాయలు వస్తాయి. ఈ కోరిక మనల్ని ఎప్పుడు కూడా సంతృప్తి తీసుకొని వెళ్ళదు. ఇందులోనే మనం పొరపాటు చేస్తాం, ఈ పొరపాటులోనే మనం పోగొట్టుకుంటాం, ఈ పొరపాటులోనే ఎన్నో తప్పులు మనం చేస్తూ ఉంటాం. ప్రియదేవుని బిడ్డలారా, ఒక తప్పుడు దారిలో ఒక ఉద్యోగాన్ని సంపాదించినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఏం చేస్తాడు?
ప్రతి దినం తప్పే చేస్తాడు. ఎందుకంటే ఆయన తప్పుడు మార్గంలో ఎన్నో లక్షలు లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించుకున్నాడు అనుకోండి, ఇప్పుడు ఆ లక్షలు భర్తీ చేసుకోవాలి కదా. ఇక ప్రతిరోజు లంచం తీసుకోవాల్సిందే, మోసం చేయాల్సిందే 10 మందిని. ఒక తప్పుడు దారిలో మనం ఒక మార్గాన్ని వెంచుకుంటే ఇక జీవితంలో ఎప్పుడు కూడా మనము ఆ తప్పుడు దారిలోనే మనం ప్రయాణం చేస్తూనే ఉంటాము. ప్రతిదేవుని బిడ్డలారా, సంతృప్తి లేని జీవితాలు ఎప్పుడైనా పాపానికి దాసులైపోతారు. సంతృప్తి లేని జీవితాలు అపవాదికి దాసులుగా ఉంటారు. సంతృప్తి లేని జీవితాలు ఇదిగో ఒకనాడు పాతాళము మ్రింగివేస్తుంది వారిని. అందుకే జీవితం, మన జీవితాన్ని క్రీస్తులో మనం కట్టుకోగలిగితే, ఎంతలో ఉన్నామో అంతలోనే మనము సంతోషాన్ని పొందుకోగలిగితే అదే నిజమైనటువంటి ఆశీర్వాదం. ప్రియదేవుని బిడ్డలారా, ఒకవేళ అనారోగ్యం కలిగినా ప్రభువా నేను జీవించగలుగుతున్నానంటే చాలు ప్రభువా అని ప్రార్థించే ఆలోచనలు కావాలి. ఒకవేళ నేను 3 పూటలు తినలేకపోతున్నాను ప్రభు, ఒకే పూట తింటున్నాను అంటే పర్వాలేదు, ఈ పూట కూడా లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని సంతృప్తి కలిగే జీవితం మనకు కావాలి. ఒకవేళ సైకిల్ మీద వెళ్తున్నామంటే నడుచుకుంటూ వెళ్ళేవాడిని చూసి ప్రభు నాకు సైకిల్ అని ఇచ్చాడు అని మనము సంతృప్తి చెందేటువంటి వారంగా ఉండాలి. ఒకవేళ మనకు 60% మార్క్సే వచ్చాయనుకోండి, పర్వాలేదు, నో ప్రాబ్లం, నాకున్న సామర్థ్యం ఇంతే అని మనము లేదు, నెక్స్ట్ టైం నేను ప్రయత్నం చేయాలి, అందులో సంతృప్తిని పొందుకోవాలి. ప్రతి విషయంలో, ప్రతి ఏజ్లో, ప్రతి విషయంలో మనం అలాంటి సంతృప్తి కనుక పొందుకోగలిగితేనే అదే దేవుని ఆశీర్వాదం. ప్రియదేవుని బిడ్డలారా, ఆశీర్వాదం అంటే మీరు డబ్బులో, హోదాలో, పరపతిలో, బిల్డింగులో, ధనములో మనము దేవుని ఆశీర్వాదాన్ని మనం కొలత వేయకూడదు. సంతృప్తిలోనే ఆశీర్వాదము దాగి ఉందనే సంగతిని మనం తెలుసుకుందలో ఉంచి ప్రార్థన చేస్తాను. క్షమించండి పాస్టర్ గారు, 5 నిమిషాలు నేను ఎక్కువ తీసుకున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం, తల్లు వంచి ప్రార్థన చేసుకుందాము. మరి చక్కటి వాక్య భాగాన్ని మనం విన్నాం. అవును, మరి జలగకి ఎంత రక్తము త్రాగుతున్నప్పటికీ కూడా దానికి తృప్తి లేదు. కాబట్టి ప్రభు మనతో మాట్లాడినాడు, తృప్తి కలిగిన జీవితాన్ని మన నుంచి దేవుడు కోరుచున్నాడు. అదేవిధంగా చాలును అనేవి అనేవి 4 ఉన్నాయని చెప్పి ఉన్నారు. అవును, మరి పాతాళము అలాగే కనని గర్భము, నీరు కూడా చాలును అని అనదు, అలాగే అగ్ని కూడా చాలును అని అనదు. కాబట్టి మన జీవితాల్లో ఇది మన ఆత్మీయ జీవితానికి పాజిటివ్గా మనము అన్వయించుకున్నప్పుడు మనం చేస్తున్న భక్తి చాలులే అన్నట్టు అనుకోకూడదు. అగ్ని చాలును అని అనదు, నీరు చాలును అని అనదు. భూమి ఎంత నీరు త్రాగినప్పటికీ కూడా ఇంకా ఇంకా. ఇది మన ఆత్మీయ జీవితానికి పాజిటివ్గా మనము అన్వయించుకున్నట్లయితే, అప్లై చేసుకున్నట్లయితే ఇంకా భక్తిలో, విశ్వాసములో మనము ఎదగాలి అనేటువంటి ఆ యొక్క దృక్కోణం మన మనలో మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తున్నది. చక్కటి మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనేటువంటి ఆ మంచి మనసు మనకు ఉండాలి. అందరూ బాగుండాలి, ఆ బాగున్న వారిలో నేను కూడా ఉండాలి అనే ఆ తలంపు ఆలోచన ఎప్పుడైతే వస్తుందో నిజంగా మన ఆత్మలో నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. అతృప్తి లేని జీవితానికి సంతోషము, సమాధానం ఉండదు. అతృప్తి లేనప్పుడు ఇంకా రకరకాలుగా లోకంలో, పాపంలో, బానిసత్వంలో పడిపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలిగిన దానితో మనం తృప్తి కలిగి ఉందాము. చక్కటి వర్తమానం ద్వారా దేవుడు మనతో మాట్లాడినాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి అయ్యా, నీ కుమారుని నిలబెట్టుకుని మా అందరూ కూడా నాయన స్తోత్రాలు. ఈ లోక సంబంధమైన, బాహ్య సంబంధమైన వాటిని మాకు చూపించి ఆత్మ సంబంధమైనటువంటి పాఠాలను మాకు నేర్పించావు తండ్రి. అయ్యా, మా యొక్క దృక్కోణము తండ్రి, మేము ఆలోచించే ఆ యొక్క ఆటిట్యూడ్ చేంజ్ కావాలని ప్రభా మాతో మాట్లాడినావు తండ్రి. నాయన స్తోత్రాలు ప్రభా. మా యొక్క వైఖరిని మేము మార్చుకునేటానికి, మా మనస్తత్వాన్ని మార్చుకుని ప్రభా, దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో, దేనికి ఎక్కువగా నాయన ప్రయారిటీ ఇవ్వాలో ప్రభా, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలో ప్రభా. అయ్యా, ఇదిగో తండ్రి, ఈ భాగం ద్వారా మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి, నీకు స్తోత్రాలు. కాబట్టి మా ఆత్మీయ జీవితంలో నైనా భౌతిక సంబంధమైన వాటికంటే ఆత్మ సంబంధమైన వాటి కొరకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి దేవ నీలో దానిని పొందుకునటానికి నైనా, మరి ఎలాగైతే పాతాళము ఇంకా నాకు చాలదు, ఇంకా చాలదని ఎలాగైతే కోరిక కలిగి ఉంటుందో, భూమి ఎలాగైతే నీరుని ఎంత పీల్చుకున్నప్పుడు కూడా ఇంకా తృప్తి ఎలాగైతే కలిగి ఉండదో ప్రభు, మా జీవితాల్లో కూడా నీలో ఇంకా ఎదగటానికి, ఆత్మీయ జీవితంలో ఇంకా లోతైనటువంటి అనుభవంలో మేము వెళ్ళటానికి అటువంటి కృప మా అందరు కూడా దయచేయమని, విన్నవాక్యం అందరి జీవితాల్లో కూడా పలింపచేయమని, నీ దాసులను మీరు ఇంకా ప్రభు అభిషేకించి రాబోయే దినాల్లో నీ మహిమ కొరకు వాడుకోమని, సహాయమును చేయమని
యేసు నామమున బట్టి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.